సూర్యాపేట నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలు నేతలపై దాడి చేయడాన్ని పిరికి చర్యగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగితే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని, టీఆర్ఎస్ కిరాయి గుండాలతో దాడులు చేస్తే ఊరుకోమని, అంతకు 10 రెట్లు ఉత్సాహంతో పనిచేస్తామని సంజయ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో విజయం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారం కోల్పోతామన్న భయం పట్టుకుందని, అందుకే కేంద్రంపై భారతీయ జనతా పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అతిగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగ్రహాలతో పాటు అధికార పార్టీ నేతల బండారం త్వరలో బయటపెట్టేవారు కనీసం బయట తిరగని పరిస్థితి నెలకొనేలా చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఆయన వెంట పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రి 4-6 ముక్కలు నడుతున్నాడు కూడా చెప్పాడు. వానాకాలం పంట కొంటారా ఎందుకు కొంటారని చెప్పి రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతు సమస్యలు తెలుసుకోవడానికి అనేక విజ్ఞప్తులు వస్తే అవి తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ కొనుగోలు కేంద్రాలు తిరుగుతానండి. నేను మీరే వచ్చి చూసిర్రు, రైతులు వచ్చి సమస్యలు చెప్పుకుంటుంటే ముఖ్యమంత్రి ఇలా శాంతి భద్రత సమస్యలు సూచిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత ఎట్లుంటాయి? ఇలా మేమైతే భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల కోసం వానాకాలం పంట కొనే వరకు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, నువ్వేదో దృష్టి మళ్ళించి దారి మళ్ళించి లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే పక్క రైతులు గుణపాఠం చెప్తున్న విషయాన్ని గుర్తుంచుకో. ఇవాళ వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. బియ్యం 40 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ జరిగిందా లేదా? ఎప్పుడు డేటు? 31/8/2021 వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. నీకు మా సమస్య ఎక్కడొచ్చింది? వానాకాలం పంట కొనడానికి సమస్య ఎక్కడొచ్చింది? ఇవాళ అగ్రిమెంట్ జరిగినా కూడా కొనడానికి ఇబ్బంది పడుతుంది. బట్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. నువ్వు బెదిరిస్తా అంటే భయపడలేదు, మళ్ళా నువ్వు రాళ్ళదాడి చేస్తా అంటే రాళ్ళు ఎంచుకుంటా, మీద పక్క ఎంచుకుంటావు రైతుల కోసం. కనీసం రైతులు కూడా ఐక్యత వస్తుంది దీని ద్వారా. అరే భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. తెలుసుకోండి, ఇంటెలిజెన్స్ తో తెప్పించుకో, కిందికి పోయి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకో. రైతాంగం ఏమనుకుంటుంది అది తెప్పించుకోవడం వల్లనే దృష్టి మళ్ళిస్తాడు. రైతుల మీద కొడుగుడు కొట్టిస్తాడు, మాతో మాట్లాడుతున్న రైతుల మీద కొడుగుడు కొట్టిస్తాడు, రాళ్ళు చేస్తాడు. 8 వాహనాలు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఇవాళ కార్యకర్త చాలా మంది చూడడానికి వస్తున్నారు. ప్రభుత్వం కొని మాకు వడ్లు పట్టిస్తుంది అంతే కదా, వాటి బియ్యం పట్టిస్తుంది అంతే కదా, రైసే కదా. మరి మీటర్ ఇస్తారు, మీటర్ మాకు ఇస్తారు అంతే కదా. చిన్న ఎన్నికలు వాళ్ళకి చిన్న ఎన్నికలు కదా, చిన్న ఎన్నికలు అంటే పెద్ద మెజార్టీతో గెలుస్తాం మేము. అది సార్ రైతుల ఫస్ట్ ఈ విషయం మాట్లాడదాం అనమాట. ధన్యవాదాలు. ఒక్క నిమిషం, ఈరోజు ఆత్మకూరు శివేముల ఐకేపీ సెంటర్ ఆత్మకూరుకు వెళ్తుంటే ఈ జిల్లాలో నిన్ననో